हाय, वेलकम टू माय चैनल। హైదరాబాద్ నిర్మాణ రంగంలో ట్రెండ్ మారుతూ ఉంది. నిన్నటి వరకు కమర్షియల్ ప్రాజెక్టులను చేపట్టిన నిర్మాణ సంస్థలు ఇప్పుడు నివాస ప్రాజెక్టుల మీద దృష్టి సారించాయి. కరోనా తర్వాత గృహాలకు డిమాండ్ పెరగడంతో హైదరాబాద్లో రెసిడెన్షియల్ ప్రాజెక్టుల నిర్మాణాలు అధికంగా జరుగుతున్నాయి. కమర్షియల్ నిర్మాణాల హవా కోవిడ్ తర్వాత నిర్మాణ రంగంలో మారిన హైదరాబాద్ లో పెరిగిన రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ నివాస ప్రాజెక్టుల నిర్మాణం వైపే బిల్డర్ల మొగ్గు. గ్రేటర్ హైదరాబాద్ నిర్మాణ రంగంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో కరోనా కంటే ముందు వాణిజ్యపరమైన నిర్మాణాలు చేపట్టేందుకు నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపేవారు. అందుకు అనుగుణంగానే 2018-2019 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున కమర్షియల్ ప్రాజెక్టులు నిర్మాణం మొదలైంది. ఆ ప్రాజెక్టులన్నీ ఇప్పుడిప్పుడే నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాయి. కానీ కరోనా తర్వాత నిర్మాణ సంస్థల వైఖరిలో మార్పు కనిపిస్తోంది. ఒక్కొక్కరుగా బిల్డర్లు వాణిజ్య నిర్మాణ ప్రాజెక్టుల నుంచి వైదొలుగుతున్నారు. గతంలో ఎంతో ఉత్సాహంతో వాణిజ్య భవనాల నిర్మాణాలు చేపట్టిన స్థానిక బిల్డర్లు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. తమకు అనుభవం ఉన్న గృహ నిర్మాణమే మేలని భావిస్తున్నారు. కరోనాకు కొన్నేళ్ల ముందు గృహ నిర్మాణ రంగంలో ఉన్న పలువురు హైదరాబాద్ బిల్డర్లు కార్యాలయాల భవనాలు, మాల్స్, వాణిజ్య సముదాయాల విభాగంలోకి ప్రవేశించి భారీ ప్రాజెక్టులు చేపట్టారు. అయితే కరోనా తర్వాత వీటి డిమాండ్పై కొంత సందిగ్ధం నెలకొంది. వర్క్ ఫ్రం హోంతో కార్యాలయాలు, మాల్స్ కు డిమాండ్ తగ్గిపోయింది. దీనికి తోడు రియాలిటీ మార్కెట్లో వాణిజ్య నిర్మాణాల సరఫరా ఒక్కసారిగా పెరగటంతో కొంత అనిశ్చితి నెలకొంది. వర్క్ ఫ్రం హోమ్ విధానంతో హైదరాబాద్ లో చాలా వరకు కమర్షియల్ స్పేస్ ఖాళీగా ఉంది. సొంతంగా నిర్మాణాలు చేపట్టిన బిల్డర్లకు ఇది భారంగా మారింది. గ్రేడ్ ఏతో ఆఫీస్ స్పేస్ కు కొంత డిమాండ్ ఉన్నా ఇతర కేటగిరీల కార్యాలయాలకు డిమాండ్ పడిపోయింది. ఐటీ, ఐటీ ఆధారిత సంస్థలు, ఫైనాన్షియల్, బ్యాంకింగ్, ఫార్మా సంస్థలు ఎక్కువగా గ్రేడ్ ఏ రకం కార్యాలయాలను అద్దెకు తీసుకుంటున్నారు. ఈ పరిస్థితులతో స్థానిక బిల్డర్లు కమర్షియల్ నిర్మాణాల కంటే నివాస ప్రాజెక్టుల నిర్మాణమే మేలు అనే నిర్ణయానికి వచ్చారు. వాణిజ్య భవనాలకు నిధులు సమకూర్చుకోవడం ఇబ్బందికరం కావటం కూడా ఇందుకో కారణంగా రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. అదే రెసిడెన్షియల్ నిర్మాణ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు ఉండి పేరున్న బిల్డర్ అయితే బుకింగ్స్ తో కొంతమేర నిధులు సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు హైదరాబాద్ లో నివాస ప్రాజెక్టులకు మంచి డిమాండ్ ఉంది. కరోనా తర్వాత ప్రతి ఒక్కరిలో సొంతిల్లు ఉండాలన్న తపన కనిపిస్తోంది. అందుకనుగుణంగా బ్యాంక్ లోన్ తీసుకుని ఎవరి బడ్జెట్ కు అనుగుణంగా వారు సొంతిల్లు కొనుక్కుంటున్నారు. దీంతో నివాస ప్రాజెక్టులకున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మాణ సంస్థలు రెసిడెన్షియల్ నిర్మాణాల వైపు మొగ్గు చూపుతున్నాయి. గత సంవత్సర కాలంగా వాణిజ్య నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టాలని గతంలో అనుకున్న సుమారు 8 ప్రముఖ నిర్మాణ సంస్థలు తమ నిర్ణయాన్ని మార్చుకుని నివాస ప్రాజెక్టులను చేపట్టారని హైదరాబాద్ రియాలిటీ వర్గాలు చెబుతున్నాయి. రాబో రోజుల్లో కూడా ఇళ్లకున్న డిమాండ్ మేరకు రెసిడెన్షియల్ నిర్మాణ ప్రాజెక్టులే అధికంగా వస్తాయని అంచనా వేస్తున్నారు.